వెల్కమ్ టు హైలైట్స్ టుడే. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ జరిగిన సంఘటనల వివరాలతో పాటు ప్రపంచవ్యాప్త వార్తా విశేషాలను క్లుప్తంగా మీ ముందుకు తీసుకొచ్చే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పాదయాత్రను అడ్డుకునే కర్మ పట్టలేదు, బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం. తెలంగాణలో ఒక్కొక్కరిపై లక్ష రూపాయల రుణం, అప్పుల రాష్ట్రంగా మార్చారన్న బండి సంజయ్. బంజారాహిల్స్ ల్యాండ్ ఎపిసోడ్లో ప్రముఖుల పాత్ర, ఆదోని గ్యాంగ్ను రిమాండ్కు పంపిన పోలీసులు. రామకృష్ణ హత్య కేసు నిందితులు అరెస్ట్, చంపించింది తానేనని ఒప్పుకున్న మామ వెంకటేష్. కళ్యాణదుర్గంలో పిఎస్లో చంద్రబాబు లోకేష్పై కేసు, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఫిర్యాదు. ఢిల్లీ జహంగీర్పూర్లో మళ్లీ ఉద్రిక్తత, పోలీసులపై రాళ్లు రూపిన స్థానికులు.